కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా ఆ తరువాత స్థానం క్యాన్సర్దే. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దానిని ముందుగా గుర్తించడం ఎలా, చికిత్సలు ఏమున్నాయి అన్న విషయాలను చూద్దాం. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను కణితి లేదా ట్యూమర్ అని పిలుస్తారు. క్యాన్సర్ ముప్పుల్లో వయస్సు, జన్యుపరమైన కారణాలు, రోగ నిరోధక వ్యవస్థ వంటి వాటిని నియంత్రించడం కాస్త కష్టం. క్యాన్సర్ కారకాలలో 70% నియంత్రించదగినవి. పొగాకు, మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్లు ఈ కోవకు చెందినవి. అందులో 40% పొగాకుకు సంబంధించినవి, 20% ఇతర వ్యాధుల వల్ల కలిగేవి, 10% ఇతర కారణాల వల్ల సంభవించే క్యాన్సర్లు. పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణమవుతోంది. పొగాకు పొగలో కనీసం 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ధూమపానం లేదా పొగాకు నమలడంతో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు మాత్రమే కాకుండా అనేక ఇతర క్యాన్సర్లు కూడా వస్తాయి. ప్రస్తుతం పొగాకు వాడకం వల్ల దాదాపు 22% క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి. పేగు, రొమ్ము, నోరు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, కడుపుతో పాటు 6 రకాల క్యాన్సర్ల ముప్పును ఆల్కహాల్ పెంచుతుంది. గర్భాశయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సహా 12 విభిన్న క్యాన్సర్లతో అధిక బరువుకు సంబంధం ఉంది. దాదాపు 70% గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV ఇన్ఫెక్షన్ల వల్ల సంభవిస్తాయి. అయితే కాలేయ క్యాన్సర్, నాన్ హాట్కిన్ లింఫోమా, హెపటైటిస్ బి, సి వైరస్ వల్ల కూడా సంభవించవచ్చు. లింఫోమాలు ఎపిస్టీన్ వైరస్తో ముడిపడి ఉంటాయి. అధిక కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా ఎర్రని మాంసాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, సాల్టెడ్ ఫుడ్స్ తినడం, తక్కువ పండ్లు, కూరగాయలు తినే అలవాట్ల వల్ల అనేక రకాల క్యాన్సర్లు చుట్టుముట్టే ముప్పుంది. నలభై ఏళ్లు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ప్రతి 3 ఏళ్లకోసారి ఈ పరీక్ష చేయించాలి. రొమ్ములో ఏదైనా వాపు కనిపిస్తే లేదా రొమ్ము నుంచి నీరు కారడం లాంటివి గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళలు 25 సంవత్సరాల తర్వాత పాప్ స్మియర్ పరీక్ష చేసుకోవాలి. ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకొకసారి ఈ పరీక్ష చేసుకోవాలి. తెల్లస్రావం, పొత్తుకడుపులో నొప్పి, నెలసరికి మధ్య రక్తస్రావం, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 40 ఏళ్లు దాటేలోపు ఒకసారి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. నోట్లో ఏదైనా చిన్న పుండులాగా అయ్యి అది మానకపోతే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. అసంకల్పితంగా బరువు తగ్గడం, రక్తహీనత, నీరసం లేదా ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి అధునాతన విధానాలతో తొలిదశలో గుర్తించగలిగితే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగ్గా చికిత్స అందించవచ్చు. ఎన్నో రకాల క్యాన్సర్ల బాధితుల్లో జీవితకాలాన్ని కూడా చాలా వరకు పెంచవచ్చు. అయితే క్యాన్సర్ మొదటి దశ నుంచి 3-4వ దశకు 6 నెలల నుంచి సంవత్సరకాలంలో పెరుగుతుంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించడం ముఖ్యం. క్యాన్సర్కు అనేక చికిత్సా విధానాలున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలో ఆ కణితిని తొలగించడం. ఒకవేళ కణితిని పూర్తిగా తొలగించగలిగి క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే క్యాన్సర్కి పూర్తి చికిత్స చేసినట్టే. కానీ అది తొలిదశలోనే సాధ్యం. కీమోథెరపీలో క్యాన్సర్ కణాలతో పోరాడే ఔషధాలను శరీరానికి అందించడం, ఆరోగ్యకరమైన కణాలను కాపాడడానికి దీన్ని సైకిల్స్ రూపంలో కొన్ని కొన్ని రోజులకు ఇస్తారు. జుట్టు రాలిపోవడం, వాంతులు వంటి అనేక దుష్ప్రభావాలు దీనితో వస్తూ ఉంటాయి. రేడియేషన్ ద్వారా క్యాన్సర్ కణాలను హతమార్చే పద్ధతిని రేడియోథెరపీ అంటారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎన్నో అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఒళ్లంతా మంటలు, చర్మంపై మచ్చలు వంటి అనేక దుష్ప్రభావాలు కలగచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లకు తీవ్రతను బట్టి ఈ 3 చికిత్సా విధానాలను కలిపి కూడా అందించే అవకాశం ఉంది. చికిత్స పూర్తయిన తర్వాత కూడా మళ్లీ కొద్ది రోజులకు క్యాన్సర్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ మధ్య మధ్యలో పరీక్షలు చేసుకుంటూ ఉండాలి.
అశాస్త్రీయ చికిత్సా పద్ధతులను పాటించే ప్రయత్నంలో చికిత్స ఏమాత్రం ఆలస్యం చేసినా నిర్లక్ష్యం చేసినా ప్రాణాపాయం అని గుర్తించాలి.